Namaste, welcome to Sivabhi News, Munduga Headlines. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తాం. మనుబోలులో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని సమస్యలపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. నేరాల అదుపుకు చర్యలు తీసుకుంటాం. గూడూరు పట్టణ గ్రామీణ సీఐలుగా బాధ్యతలు స్వీకరించిన దశరథ రామారావు రామకృష్ణారెడ్డి. మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మీడియాలో మాట్లాడిన ఎక్సైజ్ సిఐ ప్రసాద్ రెడ్డి. ఇంటి నీటి పన్నులు ఈ నెలాఖరులోపు చెల్లించండి. మీడియా ద్వారా ప్రజలకు వివరించిన పురపాలక కమిషనర్ రవి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నీరు చెట్టు ఇతర పనుల్లో జరిగిన అవినీతిని వెలికితీస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని వివిధ సమస్యలపై అధికారులతో చర్చించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని వివిధ సమస్యలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా తాగునీటిపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నీరు చెట్టు ఇతర పనుల్లో జరిగిన అవినీతి వెలికితీస్తామన్నారు. విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. ఆ పిల్లవాడికి ఎందుకు కట్టాలి అంటే ఈ పెద్ద సంవత్సరాలు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం మొక్కుబడిగా ఇల్లు కట్టించుకోవడం అనేటువంటిది కాకుండా ఇళ్ల స్థలాలు లేనటువంటి అర్హులైనటువంటి నిరుపేదలను గుర్తించి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాల ముందు ఇప్పించి ఆ తర్వాత 4 సంవత్సరాల్లో మాట చెప్పినట్టుగా 25 లక్షలు ఇల్లు కట్టించి ఇవ్వాలి అనేటువంటిది ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. దానివల్ల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ మండలానికి సంబంధించి ఇచ్చారు. మనుగోలు గ్రామ పంచాయతీలో ఇళ్ళు పట్టాలు ఇచ్చారు. పాపం ఆ రోజు తహసీల్దార్గా ఉన్నటువంటి ఒత్తిడి పోయి పాపం కంట పెట్టుకున్నటువంటి పరిస్థితి అంటే అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వమన్నా రికమెండేషన్ ఉండే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఇళ్ళ పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి 2వ పట్టా ఇవ్వచ్చు, 3వ పట్టా తీసుకోవచ్చు, 4వ పట్టా తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇల్లు లేనటువంటి వాళ్ళు మాత్రం పాపం చెప్పుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి. అందుకనే ఇలా శాసనసభ్యులుగా గర్వంగా చెప్తున్నాం. ఈ రోజు తహసీల్దార్ గారు ఈరోజు ఉన్నారు. భూసారి పాపం ఏ జిల్లాలుగా జిల్లాలు బదిలీ పెట్టే అవకాశం ఉంటుందేమో. ఎవరికైనా సరే కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చేయం, పార్టీలో భయమే ఉండదు. పేదవాడు అన్నటువంటి వాడు, అర్హులైనటువంటి పేదవాడు, ఇంటి స్థలం లేనటువంటి వాడు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇప్పించేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రాధాన్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు దాదాపు లెక్క వేస్తే 15 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క మండలానికి సంబంధించి ఇళ్ల స్థలాలు అవసరం అని చెప్పి ప్రాథమికంగా తహసీల్దార్ గారు అంచనా వేయడం వాళ్ళు ఎక్కువ చూసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఈ స్థలం లేకపోతే ఏ విధంగా చేయాలి, స్థలం ఉన్న దగ్గర ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచన చేసి 1 సంవత్సరం లోపల అంటే వచ్చే ఉగాది లోపల బహుశా మరొక 7 మాసాలు ఉంటాయి. 7 మాసాల్లో పూర్తి స్థాయిలో ప్రక్రియ ప్రారంభించి ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు మేము చెప్పినటువంటి విధంగానే ఆ ఇళ్ల పట్ట ఆ ఇంటి యజమాని పేరుతో రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదో పట్టాగా ఇవ్వడం, ఆ పట్టా కాగితాలు పోగొట్టుకోవడం, మళ్ళీ దాన్ని ఎవరికన్నా అమ్ముకోవడం, మళ్ళీ ఎవరైనా వచ్చాయా మా పట్టా లేదని చెప్పి ఆ పట్టాలు కొట్టేసి వేరే వాడి పట్టా పేరు రాసుకోవడం కాదు. ఆ పట్ట ఏదైతే రిజిస్టర్ డాక్యుమెంట్ గా సేల్ లీడ్ కింద ఉంటుందో ప్రభుత్వం మహిళలకు సంబంధించి కానుకగా ఇల్లు రిజిస్టర్ చేసి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వెంట కాబట్టి దృష్టి పెట్టి ఎక్కడ త్రాగునీటి సమస్య ఉండకూడదు.
ప్రత్యేకించి పేపర్లు ఎక్కడ అడ్వర్స్ క్లిప్పింగ్ రాకూడదు. పేపర్లు అడ్వర్స్ క్లిప్పింగ్ రావడం అంటే మీ వైఫల్యం కాదు. అందుకని చెప్పి దాని మీద ఏదైతే రుణ పనులు మిగిలిపోయి ఉన్నాయో ఎంత బాధ పడినా పనులు పూర్తి చేసి మరలా మనం రివ్యూ చేసుకునేటప్పటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అక్కంపేటలో గతంలో సంచార సర్పంచ్ గా పనిచేసినటువంటి కిరణ్ కొన్ని ఇరుగుల చూసుకొస్తారు. నీరు చెట్టు, నీరు చెట్టు విషయంలో పనికొచ్చేటువంటి కాలం చేయలేదు. దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి ఏఈఏ కాబట్టి, ఎందుకంటే ఏదైతే లోయలు వేసుకోవాల్సుకుంటా వాటర్ వస్తుందో ఆ కాలం మాత్రం రిపేర్ కాలేదు. ఎందుకంటే రైతులకు ఖచ్చితంగా నీరు అందించాల్సినటువంటి కాలం, దానికి నీరు చెట్లు పెట్టలేదు. ఏ కాలంలో అయితే నీరు రాదో ఆ కాలంలో నీరు చెట్లు పెట్టారు. కాలంలో నీరు చెట్లు ప్రధానమైనటువంటి కాలువలు పెట్టకుండా అవసరం లేనటువంటి కాలువలు పెట్టడానికి కారణం ఏమిటి అంటే, ప్రధానమైనటువంటి కాలువలు నీరు చెట్టు కింద పెట్టి ఆ కాలువల గుండా నీరు వస్తుంది కాబట్టి రైతులు అక్కడ కూర్చొని పని చేయించుకుంటారు కాబట్టి నీళ్లు వచ్చే కాలువ కాబట్టి జాగ్రత్తగా లేదా ఏదైనా పనికిరాని కాలువలు కూడా ఉంటే ఏదో చేసుకుంటుంటారు మనకు సంబంధం లేదని రైతులు కూడా పట్టించుకోరు కాబట్టి ప్రాధాన్యత కలిగినటువంటి వాటిని పక్కన పెట్టి ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళకి ప్రజాధనం దుర్వినియోగించడం జరిగింది. దీని మీద విచారణ జరుగుతాం, విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా నీటి పరిస్థితి ఆధారంగా ఉంటే చెట్టు పరిస్థితి లేకుండానే మన గ్రామ పంచాయతీ సర్పంచ్కి తెలియకుండానే ఈరోజు దోపిడీ పోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నీరు చెట్టుకు సంబంధించి కానీ అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో కానీ ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగాయో అర్హులైనటువంటి వాళ్ళకి లేకుండా ఎవరైతే ధనాన్ని దోచుకున్నారో తప్పనిసరిగా వాళ్ళ మీద విచారణ జరిగి తీరుతుంది. ప్రజాధనానికి సంబంధించి కనీసం లెక్కైనా తెలాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందు లెక్క తెలుస్తాం, ఆ తర్వాత ఖజానాకి ఏ విధంగా జమ చేయించాలనేటువంటి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పెంచిన అందరూ కూడా చూడండి, నిరుపేద పేద కుటుంబాలకు చెందినటువంటి వర్గాల వారు అందరూ కూడా 3,000-5,000 రూపాయలతో ఉన్నటువంటి కుటుంబాలను పోషించుకున్నటువంటి వారిని ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలకు కానీ 3 కోట్ల అన్న మంచిగా భోజనం చేయాలి, వాళ్ళ బిడ్డలు బాగా చదివించుకోవాలనే ఆలోచనతో అటువంటి వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఆఫీసులకి ఉద్యోగస్తులకి జీతాలు పెంచకుండా ముందు కనీసం నిరుపేదలు పేద కుటుంబాల నుంచి వచ్చిన అందరూ కూడా గౌరవ వేతనాలు పెంచాలనే నిర్ణయంతోనే మొట్టమొదటిగా దానిలో భాగంగానే మన వివోఏలు అంటే వివోఏలు అంటే మన ఈ యొక్క గ్రామ సంఘాలు పొదుపు సంఘాలకి ముఖ్యులు మూల స్తంభాలు. ఎందుకంటే ఆ యొక్క వివోఏలు బాగా పనిచేస్తే సంఘాల పనితీరు బాగా మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో మీరు కష్టపడి బాగా పనిచేస్తున్నారని తెలుసుకొని మీ యొక్క ఈ యొక్క అవకాశాన్ని మీకు ఎంపీటీసీ సభ్యులు పదవీకాలం ముగియడంతో వారిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అలాగే ఎమ్మెల్యే కాకానిని అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అనితమ్మ, ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, తహసీల్దార్ లక్ష్మీకుమారి, ఎంపీడీఓ జ్ఞానేశ్వర్, నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, హరిగోపాల్ రెడ్డి, భాస్కర్ గౌడ్, కిషోర్ కుమార్, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, కిరణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ దశరథ రామారావు తెలిపారు. గూడూరు పట్టణ సీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గూడూరు పట్టణ సీఐగా దశరథ రామారావు బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇప్పటివరకు రైల్వే సీఐగా విధులు నిర్వహించారు. సీఐ దశరథ రామారావు గతంలో చిల్లకూరు, గూడూరులో ఎస్ఐగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. గూడూరులో పరిస్థితులన్నీ తనకు తెలుసన్నారు. చోరీలు అరికడతామని తెలిపారు. అందరి సహకారం అవసరమని ఆయన వివరించారు. రాత్రి ఛార్జ్ తీసుకోవడం జరిగింది గూడూరు అర్బన్ సర్కిల్ సీఐగా. ఇంతకుముందు కూడా నేను గూడూరు వన్ టౌన్లో పనిచేయడం జరిగింది. ప్రజల యొక్క సహకారం అది మరవలేని గూడూరు ప్రజల యొక్క సహకారం. నా యొక్క గూడూరు టౌన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న నా యొక్క బాధ్యత గూడూరు ప్రజలకు రక్షణ కల్పిస్తూ అసాంఘిక శక్తుల వల్ల ఏ విధమైన ప్రజలకు ఆటంకం కలగకుండా, అన్యాయం జరగకుండా చూడటమే నా యొక్క ముఖ్య కర్తవ్యం. లాండాడ్ను కాపాడుతూ ఏ విధమైన అన్లాఫుల్ ఈవెంట్స్ జరగకుండా, ఈవిటీజింగ్ జరగకుండా, అదేవిధంగా మా ఎస్పీ గారు శక్తి టీమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్ కాలేజీ ఏరియాస్లో తిరుగుతూ ఏ విధమైన ఈవిటీజింగ్ జరగకుండా అల్లరి మొక్కల యొక్క ఆట కట్టించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా టౌన్లో ట్రాఫిక్
మా డిఎస్పి గారు ఒక ఎస్ఐని కొంతమందిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా అవి కూడా మెయింటైన్ చేసుకుంటూ 1 టౌన్ అండ్ 2 టౌన్ ఏ విధంగా గ్యాంబ్లింగ్స్ కానీ క్రికెట్ బెట్టింగ్స్ కానీ వాటి మీద ప్రత్యేక నిఘా ఉంచి ఏమీ జరగకుండా గూడూరు ప్రజలకు నా వంతు కృషిగా న్యాయం చేస్తానని బాధ్యతను నాకు ఎస్పీ గారు టౌన్ సర్కిల్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కర్తవ్యాన్ని తూచా తప్పకుండా గూడూరు ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళ యొక్క సహకారంతో మరియు మీడియా మిత్రుల యొక్క సహకారంతో నేను సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ జాతీయ రహదారిపై దొంగతనాల నివారణకు చర్యలు తీసుకుంటామని గ్రామీణ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. గూడూరు గ్రామీణ సీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో గుంటూరు జిల్లాలో పనిచేశారు. గూడూరు గ్రామీణ సీఐగా రామకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామీణ సీఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గతంలో పనిచేస్తానన్నారు. జాతీయ రహదారి తమ పరిధిలో విస్తరించి ఉందని అక్కడ దొంగతనాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. రూరల్ సర్కిల్ వలయాధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి ఈ మా అధికారులు సూచన మేరకు మరి మండలంలో ఈ సర్కిల్లో మెయిన్గా నేషనల్ హైవే ఉంది. మరి ఎలాంటి యాక్సిడెంట్లు జరగకపోతున్నా ముందస్తు చర్యలు తీసుకోవటం, మరి అదేవిధంగా ఈ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్గా గ్రోతింగ్ ఉన్నటువంటి ఏరియా, మరి ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు అరైజ్ అవుతూ ఉంటాయి. దాన్ని సామరస్యంగా పరిష్కరించి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ జాగ్రత్తగా ట్యాకిల్ చేయటం, మరి ఈ పల్లె అంటే అందరూ కూడా గ్రామీణం కాబట్టి రీసెంట్గా ఎలక్షన్ అయిపోయిన సందర్భంగా కొన్ని కొన్ని చిన్నపాటి గొడవలు ఇవన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నింటిని కూడా మేము ప్రొయాక్టివ్ పోలీసింగ్ చేసి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండే విధంగా చేసేదానికి మేము కృషి చేస్తాము. అదేవిధంగా ప్రజలు కూడా పోలీస్కి అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు, ఖాళీ స్థలాలు పన్నులు, నీటి పన్నులను ఈ నెల 30వ తేదీలోపు చెల్లించాలని పురపాలక కమిషనర్ రవి కోరారు. గూడూరులోని ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల నుండి ఈ పన్నులు అపరాధ రుసుంతో చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పంతొమ్మిది 20 మొదటి అర్ధ సంవత్సరంలో ఈ నెల 30 తారీఖు లోపు ఇంటి పన్ను చెల్లించాలని కోరుచున్నాను. లేని ఎడల 2 రూపాయల వడ్డీతోటి పన్ను చెల్లించవలసి వస్తుంది. కాబట్టి పురప్రజలందరూ ఇంటి పన్ను, కొడాయి పన్ను, మరి ఖాళీ స్థలం పన్ను చెల్లించవలసిగా కోరుచున్నాను. నిబంధనల మేరకు మద్యం దుకాణాలు నడపాలని ఎక్సైజ్ సిఐ ప్రసాద్ రెడ్డి సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకీరాంపేట ప్రాంతంలో ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం దుకాణాల గడువును మరో 3 నెలల పాటు ప్రభుత్వం పొడిగించిందన్నారు. ఎక్కడైనా మద్యం గొలుసు దుకాణాలుంటే చర్యలు తీసుకుంటామని వివరాలు తెలియజేయాలని ఆయన వివరించారు. వారంలో ఒకరోజు ఖచ్చితంగా జాగృతి ప్రోగ్రామ్. జాగృతి ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్కడైతే మద్యం దుకాణాలలో ఎక్కువగా బెల్ షాపులు ఉన్నటువంటి ఏరియాల్లో, గతంలో ఇప్పుడైతే లేవు, గతంలో ఉన్నటువంటి ఏరియాల్లో ఆ ఏరియాల్ని సస్పెక్టెడ్ ప్లేసెస్, అనుమానాస్పదంగా అమ్మబడే ప్రదేశాలను ఎంచుకొని అక్కడ గ్రామస్తులందరితో, గ్రామ అధికారులు, రెవెన్యూ సెక్రటరీలతో అందరితో మీటింగ్ పెట్టేసి ప్రజల్లో అవగాహన కల్పించి అట్లాంటి మద్యానికి బానిసకు దూరంగా ఉండటం, రెండోది ఏదైనా ఎవరైనా అమ్ముతున్న వాళ్ళ దానికి సంబంధించిన సమాచారం ఇవ్వమని అక్కడే మేము ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేసి అట్లా విలేజ్లో ఎంచుకొని సస్పెక్టెడ్ విలేజ్, పాత విలేజ్ని తీసుకొని అక్కడ మేము గ్రామ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా మంచి ప్రోగ్రాము, దీన్ని బాగా సఫలీకృతం అవుతుంది ఇది ప్రజల్లో. అంతే కాకుండా అంతకుముందు వారంలో ఒకరోజు చేసాం, ఇప్పుడు వారంలో 2-3 రోజులు కూడా జాగృతి ప్రోగ్రామ్ను
మాకున్నటువంటి మనబోలు చెల్లకూరు గూడూరు మూడు మండలాల్లో పెట్టి చేయటం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రజల్లో మంచి అవగాహన రావటం ద్వారా ఎక్కడ ఏ విధమైనటువంటి బెల్ షాపులు అమ్మేవాళ్ళు కూడా గ్రామ స్థాయిలో మీటింగ్ జరగటం వల్ల చాలా వరకు భయపడి అమ్మటానికి కూడా అమ్మకాలు జరిగే అవకాశాలు కూడా చాలా వరకు లేవు. ఈ జాగృతి ప్రోగ్రామ్ ఒకటి. ఇంకా వివిధ రకాల పత్రికలకి మీడియా వారి ద్వారా కూడా వాళ్ళకి నెంబర్లు ఇచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రజల్లో అవగాహన సదస్సుల ద్వారా వాళ్ళ ద్వారా కూడా మేము సహాయం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బెల్ షాపుల నిర్మూలన. గూడూరు పట్టణంలోని అరుంధతీయ వాడకు చెందిన తటుకు పెంచలమ్మ అనే 74 ఏళ్ల మహిళ వాడదెబ్బకు మృతి చెందింది. ఇటీవల ఎండలు ఎక్కువగా ఉండడం ఉక్కపోత కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణంలోని 8వ వార్డు పరిధిలోని అరుంధతీయ వాడకు చెందిన 74 ఏళ్ల వయసు ఉన్న తటుకు పెంచలమ్మ అనే మహిళ వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతి చెందింది. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత కారణంగా ఇంట్లో సొమ్మసిల్లి పడిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న పెంచలమ్మ వడదెబ్బకు గురై మృతి చెందిందని వారు వాపోయారు. ఈ మేరకు కౌన్సిలర్ భానుప్రకాష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్ధం చేశామని ఈఓపీఆర్టీ నారాయణ తెలిపారు. గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో 218 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని 23 పంచాయతీల జాబితాను కులాల వారీగా ప్రకటించామని వివరించారు. సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిమిత్తం ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన మేరకు అన్ని గ్రామ గూడూరు మండలంలో గల 23 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఓటర్ల జాబితాలు తయారు చేయడం జరిగింది. గూడూరు మండలంలో మొత్తం 218 పోలింగ్ కేంద్రాలు మనకున్నాయి. ఈ 218 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 23 గ్రామ పంచాయతీలలో టోటల్ 44,781 మంది ఓటర్లు ఉన్నారు. 982 మంది స్త్రీలు, 22,793. అదేవిధంగా థర్డ్ జెండర్కి సంబంధించి 6 ఉన్నారు. అందులో ఇటీవల క్యాస్ట్ వైజ్ వార్డు వైజ్ క్యాస్ట్ గుర్తించడం జరిగింది. అందరు పంచాయతీ కార్యదర్శులు గుర్తించిన తర్వాత అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి వ్యాలిడేషన్ క్యాస్ట్ వ్యాలిడేషన్ చేయడం జరిగింది. క్యాస్ట్ వ్యాలిడేషన్ చేసిన తర్వాత 18/6/2019 ఓటర్ల జాబితాను, క్యాస్ట్లు గుర్తించిన ఫైనల్ ఓటర్ల జాబితాను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఇతర ముఖ్య ప్రదేశాలలో ప్రచురించట జరిగింది. కాబట్టి అది ఫైనల్గా నిర్ణయించడం జరిగింది. ఆ ఫిగర్స్ మేరకు క్యాస్ట్లు షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి మొత్తం 6,880 ఉన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి 12,776 మంది. అదేవిధంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి 17,325 మంది ఉన్నారు. ఇతరులు 7,800 మంది ఉన్నారు. వీరందరూ కలిపి 44,781 మంది ఓటర్లు మన గూడూరు మండలంలో కలిగి ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పుడు 1/3 ఏ పోలింగ్ కేంద్రంలో వార్డులో 1/3 ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓటర్లు ఉన్నట్లయితే టోటల్ ఓటర్స్లో అక్కడ ప్రత్యేక పోలింగ్ బూత్ని అదే హ్యాబిటేషన్లు ఎస్సీ కానీ ఎస్టీ లోకాలిటీలు ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నవి. ఆ ప్రకారం తీసుకున్నట్లయితే చాలా వార్డులు మనకు రావడం జరిగింది. అయితే గతంలోనే ఆల్రెడీ ఎస్సీ లోకాలిటీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఆ లోకాలిటీలోనే గతం 2013 జరిగిన ఎలక్షన్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని ఎంఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు గొల్లపల్లి సిసింద్రి డిమాండ్ చేశారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని వివరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జనసేన నాయకులు పవన్, షఫీహారన్, మణి తదితరులు పాల్గొన్నారు.
పేరు శిశింద్రి మాదిగ. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు డివిజన్లో చూస్తూ ఉంటే ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు అధికంగా విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి స్కూళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు స్కూళ్ళలో పాఠ్యపుస్తకాలు అమ్మకూడదని చెప్పేసి చెప్తా ఉంటే కూడా పాఠ్యపుస్తకాలు ఈరోజు స్కూళ్ళలో కూడా అమ్ముతూ ఉన్నారు. అలాంటి స్కూళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ ఆర్ఎంబి కెస్టర్స్లో పత్రికల విలేకరుల సమావేశం జరిపించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈరోజు ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థి దగ్గర వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు విద్యార్థి దగ్గర వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నారు. అవి డబ్బు రూపంలో అడగలేక పేద విద్యార్థుల దగ్గర యూనిఫామ్ రూపంలో అలాగే పుస్తకాల పేరుతో విద్యార్థుల దగ్గర అనే వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు మేము అఖిల భారత విద్యార్థి సమయగా ఏఐఎస్ఎఫ్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో దోపిడీని అరికట్టాలని చెప్పేసి అలాగే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమయకు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో కూడా ఈ విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు మేము చెప్పడం జరిగింది, మెమరాన్లు ఇవ్వడం జరిగింది. ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నారో అటువంటి కాలేజీలపై అలాగే పర్మిషన్ లేని కాలేజీలు స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు మెమరాన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఓళ్ళు మాత్రం దున్నపోత మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నారే కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ మాత్రం తీసుకోలేదు. గతంలో కూడా మేము అనేక రిలే దీక్షలు అలాగే అనేక ఉద్యమాలు చేశాం. కానీ వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎంత మాత్రం పట్టించుకోలేదు. నామయాత్రన పాటిస్తున్నారే కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్. కొత్త గవర్నమెంట్లు వచ్చి విద్యార్థుల కోసం వేల కోట్లు మేము రిలీజ్ చేస్తున్నామన్నా సరే అది నిజంగా విద్యార్థులకి ఏమాత్రం చేరడం లేదు. పేద విద్యార్థులకి కార్మిక పిల్లకాయలు చేరడం లేదు. ముఖ్యంగా ఉదాహరణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే కల్చేడు అనే గ్రామంలోనే మైకా దొరుకుతుంది. అది నెల్లూరు జిల్లాలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న కల్చేడు గ్రామంలోనే మైకా దొరుకుతుంది. ఆ మైకా ఏరియాలో 12 గ్రామాలకు సంబంధించి కార్మికులు చాలామంది బాధలతో టీవీ జబ్బులతో చనిపోతున్నారు. అక్కడ హాస్పిటల్ని కేంద్ర ప్రభుత్వం 70 ఎకరాలు హాస్పిటల్ని పెట్టి తీసివేయడం జరిగింది. అదే కల్చేడు గ్రామంలో విద్యార్థులు 12 గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాల ఈ రోజు కూడా ఉపాధ్యాయులు లేక మూలబడింది. ఇట్లా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దారిన వెళ్తూ ఈ యొక్క పాఠశాలని హాస్పిటల్ చూసి 70 ఎకరాలు ఉంది, దీన్ని బాగు చేద్దామని చెప్పారు. అట్లాగే ఆనం రామనాయ రెడ్డి గారు కూడా దీనికోసం మాటిచ్చారు. అట్లాగే బల్లి దుర్గాప్రసాద్ రావు గారు కూడా దీనికోసం మాటిచ్చారు. సార్, దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు జిల్లాలోనే ఏకైక మైనింగ్ ఏరియా ఉందంటే అది కల్చేడు గ్రామమే. కానీ కార్మికులు ఈ రోజు కూడా 12 గ్రామాలకు సంబంధించినటువంటి కనీసం 20,000 మంది కార్మికులు గిణిల్లో పడి చనిపోతూ అక్కడ టీవీ ఎన్ని జబ్బులతో చనిపోతున్నారు. హాస్పిటల్ ఏర్పాటు చేసి తీసివేయడం చాలా బాధాకరం. అట్లాగే మేము ఎంతో విద్యను అందిస్తున్నాం, ఎంతో ఖర్చులు కోట్లు రిలీజ్ చేసి విద్యను అందిస్తున్నటువంటి ఈ కొత్త గవర్నమెంట్ ఒకటే తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్చేడు గ్రామంలోనే మారుమూల గ్రామంలోనే మైకా దొరుకుతుంది, అది అందరికీ విద్యావేత్తలకు తెలిసిన. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ను నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ నాయకులు చిన్నా పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ఫీజులు నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు కార్తీక్ రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బంద్ ప్రకటించడం జరిగింది. ఎందుకయ్యా ఈ బంద్ అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, గత 10 సంవత్సరాలుగా విద్యాశాఖ అధికారులకు మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నారే తప్పితే చర్యలు మాకు ఎక్కడా కనిపించలేదు. ఏంటంటే కొన్ని పాఠశాలకి అలాగే కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకి అయితే మౌలిక వసతులు ఉండవు, గ్రౌండ్స్ ఉండవు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫైర్ సేఫ్టీ ఉండవు, ఏవి ఉండవు. కానీ ఇదే విషయం మేము అధికారులు తెలియజేస్తే వాళ్ళు ఏమంటారంటే, మాకు సంబంధం లేదు, మేము ఏం చేయలేము, అవి నారాయణ మంత్రి కాలేజీని ఒకే మాట చెప్తారు. గత టీడీపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే విద్యారంగానికి ఏం చేసిందంటే వీంకుల చేతిలో ఈ యొక్క విద్యా సంస్థను తీసుకెళ్లి పెట్టింది. వాళ్ళ వల్ల ఒరిగింది ఏమనంటే ఏమీ లేదు. విద్యా వ్యవస్థను భ్రష్ట్ పట్టించడం తప్పితే విద్యా వ్యవస్థకి ఒరిగింది ఏమీ లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్న కొద్దిగా ఈ ప్రభుత్వ పాఠశాలని కొద్దిగా సీరియస్గా తీసుకొని కొద్దిగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని. 28న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నాం. దీనికి గల కారణం ఏంటంటే, మనం రాష్ట్రం విడిపోయాక చూసుకుంటే అనుభవజ్ఞులని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే ఆయన చేసినటువంటిది ఏమీ లేదు. విద్యారంగానికి వియంకుల చేతిలో విద్యా హక్కును విద్యని పెట్టి విద్యను మాఫియా చేసుకోమని వాళ్ళకి బహిరంగంగా లైసెన్సులు ఇచ్చారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు, విద్యను మాఫియా చేశారు. విద్యా హక్కు చట్టం మూలపడింది. పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి అభివృద్ధి లేదు. కొత్తగా ప్రజలు అవకాశం ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. ఈ ప్రభుత్వమైనా విద్యను వ్యాపారం చేయకుండా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. సివాభి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తాం. మనుబోలులో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని సమస్యలపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. నేరాల అదుపుకు చర్యలు తీసుకుంటాం. గూడూరు పట్టణ గ్రామీణ సీఐలుగా బాధ్యతలు స్వీకరించిన దశరథ రామారావు రామకృష్ణారెడ్డి. మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మీడియాలో మాట్లాడిన ఎక్సైజ్ సీఐ ప్రసాద్ రెడ్డి. ఇంటి నీటి పన్నులు ఈ నెలాఖరులోపు చెల్లించండి. మీడియా ద్వారా ప్రజలకు వివరించిన పురపాలక కమిషనర్ రవి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ సివాభి న్యూస్. నమస్తే.